पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मः महामहिमसम्पन्नं मातृपूजाधुरन्धरम् अस्मत्संवर्धकं वन्दे सद्गुरुं कृष्णयाजिनं भारद्वाजान्वये ख्यातं वेदान्ताचार्य सत्सुतं सत्यनारायणाचार्य गुरुं सततमाश्रये विशेषवित्पारिषदेषु नाथ विदग्धगोष्ठीसमरङ्गणेषु जिगीषतो मे कवितार्किकेन्द्रान् जिह्वाग्रसिंहासनमभ्युपेया नमो नमः स्वागतम् अद्य अहं संस्कृतविषये संस्कृतकाव्यानां विषये वा संस्कृतपुराणानां विषये वा नो चेत् वेदानां विषये वा किञ्चित् वक्तुकामः अस्मि यदि एतत् अवगतं भवति चेत् संस्कृतभाषायामेव वक्ष्यामि नो चेत् आन्ध्रभाषां स्वीकरिष्यामि किम् आन्ध्रभाषां स्वीकरोमि वा संस्कृतभाषायां वक्तुं शक्नोमि वा मणिप्रवालमपि भवतु అస్తు నామ ఈరోజున కొంచెం మనం సంస్కృతం గురించి నాలుగు మాటలు అంటే ప్రారంభించేదానికి ముందుగా గ్రంథారంభే నిర్విఘ్నే అన్నట్టుగా ఇందాక మా ప్రార్థన చేసుకోవడం జరిగింది ఇప్పుడు మామూలుగా మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం ప్రతాపరుద్రీయం అనేటువంటి నాటకంలో విద్యానాథుడు రచించినటువంటిది అది తెలంగాణలో మహాపండితుడు ఆయన ప్రతాపరుద్రకం దగ్గర ఉండేవాడే కవి గొప్ప కవి ఆయన నాటకం రచించాడు దాన్నే అలంకార శాస్త్రము అదే నాటకము కూడా అదే మనకి చిన్నప్పుడు పుస్తకాల్లో మన శతకాల్లో సముద్ర శతకం అలాంటి శతకము అలాంటి పుస్తకము ప్రతాపరుద్రీయం కావ్యాలంకారం అన్నింటిలో కూడా శాస్త్రాల్లో ఆ ప్రతాపరుద్రీయం నాటకంలో చెప్పుకుంటూ వస్తాడు అక్కడ యద్వేద ప్రభు సంహితాతిగతం శబ్ద ప్రధానాచిరం యచ్చార్థశ్రవణాత్ పురాణ వచనాత్ ఇష్టం సుహృత్ సంహితాత్ కాంతా సంహితయా యయా సరసతా మాపద్య కావ్యస్త్రియా కర్తవ్యే బుధుకీ బుధో విరచితస్తస్యై స్పృహాం కుర్మహే అని చెప్పుకుని అద్భుతమైన శ్లోకం చెప్పాడు ఆయన ప్రారంభంలోను ఇది అందరికీ ఒక శిరోధార్యము వేదములు అనేటువంటి ముందు మొదటగా వేదములు ప్రాదుర్భవించినాయి వేదమంటే పరమాత్మని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు యస్య నిశ్వసితం వేదాహ అని చెప్పాడు కనుక ఆ వేదములు వేదము అంటే అర్థం ఏమిటి వేదము అంటే జ్ఞానము అని అర్థం కాదు నాకు ఇది జ్ఞానే జ్ఞానం అంటే దేని జ్ఞానం అనాలి ఇది జ్ఞానమైనా స్క్రూ బిగించడం జ్ఞానము మోటార్ సైకిల్ బిగించుకోవడం ఎక్కడ జ్ఞానము అతమైన బిల్డింగ్ కట్టడం జ్ఞానం అన్ని జ్ఞానాలేనా అంటే కాదు మోక్షే ధీర్ జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోహో అన్నాడు అమరకోశంలో మోక్ష విషయకమైన బుద్ధినే బుద్ధి అంటే బుద్ధి బుద్ధిర్ మనీషా దర్శన ధీ ప్రజ్ఞా సేముషి మతి అని అమర కోసం చెప్పినట్టుగా ధీ మోక్ష విషయకమైన బుద్ధిని జ్ఞానము అన్నారు మిగిలిన వాటిని విజ్ఞానము అన్నారు శాస్త్రము శిల్పము మొదలైనటి కూడా విజ్ఞానం అన్నారు అవన్నీ విజ్ఞానాలు కేవలం ఒక మోక్ష విషయకం భగవంతుడు గురించి చెప్పిన దాన్ని మాత్రమే జ్ఞానము అనాలి అంటే జ్ఞా అవబోధనే తెలుసుకోవటం ఎవరి గురించి తెలుసుకోవాలి పరమాత్మ గురించి తెలుసుకోవాలి కనుక అది దానికి వేదము అని పేరు వేదం అంటే తెలుసుకోవటము అందుకనే పరమాత్మ కూడా వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అన్నాడు భవ్యతలో అన్ని వేదముల చేత నేనే తెలియబడతాను అన్నాడు వేదములు అన్ని వేదములు ఏంటంటే నాలుగే వేదములా కాదు అనంతా వై వేదాహ అని కూడా మళ్ళీ ఆ స్వామి చెప్పాడు పరమాత్మే వేదములు ఒకటి కాదు నైనా అనంతములు అని చెప్పాడు కనుక ఆ వేదములు ఎలా ఉన్నాయంటే మొదటి ప్రాదుర్భవించినవి ఆ ప్రాదుర్భవించిన వేదముల్లో మానవ సమాజ కళ్యాణం కావాల్సినటువంటి అన్ని విశేషములు మనకు స్పష్టంగా అందులో తెలుస్తున్నాయి కానీ అది అందరికీ అవగాహన లేకపోవటం చేత తర్వాత
రాజవత్ ప్రభు ప్రభోః ఆజ్ఞావత్ వేదాః విద్యంతే యద్ వేదాః ప్రభు సంమితాత్ అధిగతం అతః వేదాః ప్రభు రూపేణ ఆదేశం దాస్యంతి కీదృశాన్ కీదృశే కీదృశః ఆదేశః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని ఇది తత్ర ఆదేశః భవతి ఇది భగవత్ కనుక ఆదేశములు స్పష్టంగా చెప్పినట్టుండి ఆ వేదములను అన్ని యుగం మొదటి యుగం వాళ్ళు నేర్చుకు అధ్యయనం చేశారు వాటి ప్రకారంగా అందరు దాన్ని ఆచరించగలిగారు. కాలం దాటేటప్పటికల్లా వేదములను అంగీకరించడం తగ్గింది. ఎందువలన తగ్గింది అంటే ప్రభు సంమితం కాబట్టి అందరం కూడా ఆదేశాలను ఒప్పుకోం గనక ఎవరికి వాళ్ళ మన స్వతంత్రులం గనుక పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని విని చేసే పద్ధతి మొదట్లో ఉండేది. పెద్దవాళ్ళు నాన్నగారు చెప్పారు చేస్తాను అంతవరకు, తర్వాత నేను ఎందుకు చేయాలి అనే రెండో ప్రశ్న వచ్చింది. అప్పుడు ప్రశ్న వచ్చేటప్పటికల్లా వేదములు కొంచెం పక్కకు వెళ్ళే వచ్చిన తర్వాత వాటి స్థానంలో యచ్చార్థ శ్రవణాత్ పురాణ వచనాత్ ఇష్టం సుహృత్ సంమితాత్ సుహృత్ సంమితాత్ సుహృత్ అంటే స్నేహితుడు, స్నేహితుడితో సమానమైనటువంటివి ఏమిటి పురాణము, స్నేహితుడిలాగా పురాణము. పురాణంలో ఏం చెప్పాడు అంటే రామాధిపత్ వర్తితవ్యం రావణాధిపత్, పురాణం చెప్పినప్పుడు రాముళ్లాగా ప్రవర్తించాలి రావణుల్లాగా ప్రవర్తించకూడదు ఇత్యాది కృత్య కృత్య ప్రవృత్తి నివృత్తి ఉపదేశ ద్వారా అంటాడు అక్కడ. కనుక ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు నిర్దేశించడం కూడా స్పష్టంగా పురాణాల్లో వచ్చింది. అది మనకి స్నేహితుడిలాగా దాన్ని అంగీకరించాము. కొంత అప్పుడు పురాణాలు అంటే ఏమిటి, వేదములే పురాణములు, వేదములు పురాణములు ఇవన్నీ కూడా వేదముల యొక్క ఉపబ్రహ్మణములు. వేదంలో ఏం చెప్పావో ఆ ఉపబ్రహ్మణం మళ్ళీ ఇక్కడ పురాణాల్లోకి వచ్చింది, అంతకన్నా ఏం లేదు, వేరేగా ఏం లేవు. వేదములు అంటే పురాణములు కాంతి ఏమి వేదం కాదు, వేదములు అంటే మా పురాణం అంటే వేదం లేనిది కాదు, వేదములే పురాణ రూపంలో మనకు అవతరించినాయి. అవన్నీ మనకి చెప్పక్కర్లేదు ఎన్ని వేదాలు వచ్చి ఎన్ని పురాణాలు వచ్చినాయో. మద్వయం భద్వయం చేయవ ప్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రతిష్టతే అని చెప్పి 18 మహాపురాణాలు మనకున్నాయి. మామూలు పురాణాలు చాలా వచ్చినాయి. నవమిది పురాణం, పూర్వం కూడా నవమిది కొత్తది, పూర్వం కూడా ఇదే కొత్తది అన్నట్టు ఎప్పుడు చెప్పినా ఇది కొత్తదనం ఉంటుంది అండి. ఎప్పుడు కూడా నవనతొమ్మిదిగా పురాణం అన్నారు. సరే దాన్ని పక్కన పెడదాం. కనుక ఆ పురాణాలు కొంతకాలం వచ్చినాయట. ఆ పురాణాల్లో కూడా మానవ జీవన విధానాలు నిర్దేశించబడ్డాయి. పరంతు కతిచన కాలానంతరం పురాణాన్ని అపి అవహీయం దూరే స్థాపితాని కథం కిమర్థం ఇది చేత్ స్నేహితస్య మిత్రస్య వాక్యం వయం సర్వదా నశృణుమః. ఎప్పుడు పూర్తిగా వినో మిత్రుని మిత్రుని వాక్యాన్ని ఎప్పుడు వింటాము స్నేహితుడి వాక్యము, యద్వాక్యం అస్మాకం ఉపయోగాయ భవతి యద్వాక్యం అస్మాకం మనసః ఆనందాయ భవతి, ఏ వాక్యం అయితే మన మనసుకు ఆనందం కలిగిస్తుందో ఆ మాట వింటాం. బట్ బాగా చెప్పేవరా అంటాం, మనకి ఇష్టం లేని మాట నీకు తెలియదురా విషయం ఊరుకోరా అంటాం, వెంటనే పక్కన పెట్టేస్తాం. అంటే పురాణాలు కూడా ఒక స్థాయి దాటేటప్పటికీ పూర్తిగా ప్రజల చేత దృష్టి పక్కకి మళ్లించబడ్డాయి. అలాంటి సమయంలో వచ్చింది కాంతా సంమితయా సరసతామాపద్య కావ్యశ్రియా కర్తవ్యే కుతుకీ బుధో విరచిత తస్యై స్పృహాం కుర్మహే. కాంతా సంమితయా సరసతామాపద్య సరసతామాపద్య ఏ కావ్యశ్రీ చేత అంటే ఏ కావ్యలక్ష్మి చేత సరసత్వాన్ని ఆపాదించుకుని ఆపాదిస్తూ మనకు కావాల్సిన దాన్ని తెలిపిస్తుంది. కాంతా సంమిత అనేటప్పటికీ ప్రియురాలి వలె, భార్య వలె, మనసుకు నచ్చిన స్త్రీ వలె, మనసుకు నచ్చిన పురుషుని వలె. స్త్రీకి పురుషుడు, పురుషునికి కాంత, అందుకనే కాంత అంటే పురుషుడయ్యాడు ఇష్యుడయ్యాడు. కాంత అని అకారం పెడితేనేమో పురుషుడయ్యాడు, ఆకారం పెడితే స్త్రీ అయింది. అక్కడ ఏమీ ఇబ్బంది లేదు. రామ అంటే రాముడయ్యాడు, రామా ఆకారం పెడితే సీత అయిపోయింది. శివ శివుడయ్యాడు, శివ అనేటప్పటికల్లా పార్వతి అయిపోయింది. పార్వతి అక్కడ ఏం భేదం కనపడడం, అకారము ఆకారం తప్ప అక్కడ ఇంకేం లేదు, ఒకే శబ్దము కనుక. అలాగే కాంత కాంత అని రెండు రూపాలు ఉన్నాయి కాబట్టి స్త్రీలింగంలో అయితే స్త్రీ అవుతుంది, పుంలింగంలో అయితే పురుషుడు అవుతాడు. స్త్రీకేమో పురుషుడు, పురుషుడికేమో స్త్రీ. ఆ విధంగా కాంతా సంమితయ సరసతామాపాద్య
సరసత్వాన్ని ఆనందింపజేసుకుని, సరసత్వము అంటే శాశ్వతత్వము స్థిరత్వం అనేటువంటిది. ఇక్కడే చెప్తాడు చమత్కార శ్లోకం చెప్తాడు ఒక ఆయన, సాక్షరా విపరీతశ్చేత్ రాక్షసా భవతి కేవలం, సరసో విపరీతశ్చేత్ సరసావేవ తిష్టతి అంటాడు. ఇప్పుడు అందరూ ఏం చేశారు, ప్రభుత్వం వాళ్ళందరూ ఆ మధ్యకాలంలోనూ సాక్షరత కావాలని ప్రారంభించారు. అంతేగాని విద్య నేర్చుకోవాలి, విజ్ఞానం రావాలని చెప్పడం ప్రారంభించలేదు. సాక్షరత కావాలి, అక్షరాలు కాదు అన్నట్ట, సాక్షరా అన్నట్ట. ఆ సాక్షర పదం తిరగేస్తే ఏమని చెప్పేది, రాక్షస అయిపోయింది. కాబట్టి సాక్షరా విపరీతశ్చేత్ అంటే తిరగబడినట్టయితే రాక్షసుడు అయిపోతాడు మనిషి. కానీ సరసుడు కనుక తిరగబడితే సరస్వత్వం నమ్ముంచాక అటే సరస అటు ఇటు చెప్తే సరే సరస్వత్వం అడుగు పోయే అవకాశం లేదు. మనిషికి కావాలంటే సరస్వత్వం కావాలి. అందుకనే సరసతామాపాద్య కావ్యశ్రియ, కావ్యశ్రీ చేత సరస్వత్వాన్ని ఆపాదించుకుని కావ్యం అని వచ్చింది అని చెప్పి మనకి ప్రతాపరుద్రీయం అనేటువంటి అలంకార శాస్త్రంలో నాటకంలో అద్భుతంగా వివరించాడు విద్యానాథుడు అనే మహాకవి. కనుక వేదములు, వాటి తర్వాత పురాణములు, ఆ తర్వాత కావ్యము వచ్చింది. కాబట్టి కావ్యాన్ని కాదని వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే కాంతుని యొక్క మాట కాంతకంగా అంగీకరించడం పక్కన జరగదు. కాంతి యొక్క మాట కాంతుడు అంగీకరిస్తే అంగీకరించకుండా ఉంటే వ్యవస్థ ఉండదు. కాబట్టి అక్కడ ఒక కనుక దానికి ఒక అద్భుతమైన దీని ఉదాహరణ కూడా చాలా చక్కని ఉదాహరణ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా కావ్యాలు ఉత్పన్నమై ఈ కావ్యాలన్నింటిలో కూడా మనకు అన్ని రకాల మనకు తెలిసిందేను, దృశ్య కావ్యాలు, శ్రవ్య కావ్యాలని. కావ్యం అంటే ఏమిటో కూడా చదువుకున్నాం మనం, కావ్య ప్రకాశంలో చెప్పుకుంటారు ఆయన. అంతకు ముందు కూడా మన సాహిత్య దర్పణంలో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సాహిత్య దర్పణం అనే కావ్యంలో వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పాడు. రసాత్మకమైన వాక్యమే కావ్యం అన్నాడు. మరి పట్టి దీనికి వచ్చినప్పటికల్లా ఎవరు మన మమ్మటుడు ఏమో నింపాడు, ఆయన ఇంకొక ఆయన చెప్పాడు అదో శోషగుణము సారంకార శబ్దార్థ కావ్యం అని ఇంకోటి చెప్పాడు, రసవదేవ కావ్యం అని చెప్పారు. అంటే శబ్దార్థ కావ్యం అని ఒక ఆయన చెప్పాడు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు అందరు కూడాను. చెప్పిన తర్వాత కాళిదాసు గారు కూడా శబ్దార్థ కావ్యమని అంగీకరించాడు. ఎక్కడ చెప్తాడు, ప్రత్యేకంగా చెప్పాడా ఆయన అలంకారికుడా? కాళిదాసు గారు అలంకారికుడు కాదు, ఆయన అద్భుతమైన కవి, ఆయన ద్రష్ట స్రష్ట. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాగర్థాయవ వాగర్థ ప్రతిపత్త అని చెప్పని ఆ రెండింటిని కూడా చూపించుకొచ్చాడు. కనుక అది జగత పితరం అన్నట్టుగా వాళ్ళిద్దరం చూపించి విడదీయలేనటువంటి కనుక వాగర్థములు అంటే కావ్యార్థము కవి అని మనకి ఆ వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన కూడా రెండు కావ్యము అన్నాడు. అలాంటి చెప్పుకున్న కావ్యాలు మనకి ధ్వన్యాలోకం కానీ, ధ్వని గురించి ప్రత్యేకించి ధ్వన్యాలోకం వచ్చింది, కావ్య ప్రకాశం వచ్చింది, సాహిత్య దర్పణం వచ్చినాయి, వ్యక్తి వివేకం వచ్చింది, ఇలా రకరకాల చిత్రమీమాంస వచ్చింది. ఇలాంటి కావ్యాల ఎన్నో రకరకాలు వచ్చినప్పటికీ కూడా అందులో నుంచి ఒక అద్భుతమైనటువంటి మణిపూస అద్భుతమైన కావ్యం ఏది, అలంకార శాస్త్రం ఏదయ్యా అంటే రసగంగాధరము. రసగంగాధరం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మణిపూస అన్నమాట. అది కూడా ఎలాంటిది, కాళిదాసు గారు చెప్పినట్టుగా అయ్యంగవీనం అంటే నిన్న తీసినటువంటి పిల్ల పాలలో పెరుగు తోడిపెట్టి పెరుగు తీగా వచ్చినటువంటి ఆ పెరుగు చిరగ్గా వచ్చిన వెన్న ఎలాగైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని అయ్యంగవీన మాదాయ ఘోష వృద్ధాసమంతత అని రఘు చెప్పుకుంటూ వస్తాడు రఘువంశంలో. అంత గొప్పది అనమాట అయ్యంగవీనం అంటే. అంతంటే వెన్నపూస, ఆ వెన్నపూస అయ్యంగవీనం అంటే యహ అంటే నిన్న తీసినటువంటి పాలలో వచ్చిన ఎప్పుడో పాలు కాదు, దాంట్లో రుచి ఉండదని చెప్పడం కోసంగా అంత మని గొప్పనైనటువంటిది రసగంగాధరము. ఈ రసగంగాధరాన్ని చదువుకోవడానికి రావడం అనేటువంటిది చెప్పమని అడగడం రావడం అనేటువంటిది మీ గొప్పతనం అయితే, చెప్పమని నన్ను అడగడం నా గొప్పతనంగా భావిస్తున్నాను. ఎందుకని అడుగుతున్నానంటే రసగంగాధరం చెప్పడం చాలా హాయిగా ఉంటుంది. రసగంగాధరం నా కోరికలో ఇదొకటి, రసగంగాధరం పాఠం చెప్పాలి అనుకున్నా ఎవ్వరూ దొరకల. ఎవరు పరిశ్రమ కోసంగా నాసాగ్రవర్తి అని ముక్కును పడుతు పారిపోయే వాళ్ళు తప్పించి రసగంగాధరం తెలుసుకున్నాం వల్ల రాలేదు. రసగంగాధరం ఒకటి, కాదంబరి ఒకటి, అభిజ్ఞాన శాకుంతలం, ఈ రెండు చెప్పుకోవాలి నా కోరిక. కొంతరోజు సాగింది అనుకోండి పాప, మనం ముఖ్యంగా మన అనంతకృష్ణ లాంటి వాళ్ళ చేత కొన్ని నేర్చుకుంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటా, నా దగ్గర వాళ్ళు నేర్చుకుంటున్నారు కొన్ని విషయాలు. కనుక రసగంగాధరం చెప్పుకుందాం అని వచ్చారు. ఆత్మసలహగా చెప్పట్లేదు, నాకు చాలా ఆనందంగా ఉంది విధంగా అనేది మొన్న ఆయన చెప్పంగానే తృప్తి పడ్డాను. అయితే ఇప్పుడు మాట చెబుతాను, చెప్పిన పాఠంలో వెళ్దాం మనం. చెప్పండి, చెప్పబోతున్నారు మీరు, చెప్పండి గురువు గారు, మీరు చెప్పండి. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎక్కువ సంస్కృతంలోనే చెప్తూ ఏదన్నా ముఖ్యమైన ఏమన్నా ఉన్నప్పుడు తెలుగులో చెప్తున్నాను సార్.
మాట మీరు అనాలనే నేను చెప్పాను ప్రయత్నం అది ప్లీజ్ మాట అనిపించాలనే నా తాపత్రయం రసగంగాధరం రసగంగాధరం నామ అలంకార శాస్త్రం తస్య కవి జగన్నాథ పండితరాయ ఆంధ్రప్రదేశే తూర్పు ప్రాగ్గోదావరి మండలే ప్రాగ్గోదావరి జిల్లా మధ్య ముంగుండ నామక అగ్రహారః అస్తి అగ్రహారే ముంగుండ నామక అగ్రహారే జగన్నాథ పండితరాయ జగన్నాథ సంజాతః అమలాపుర సమీపే ముంగుండ నామక అగ్రహారం తస్మిన్నేవ అగ్రహారే పేరి సూర్యనారాయణ శాస్త్రి మహోదయాః తదనంతరం పుల్లెల శ్రీరామచంద్ర మహోదయ తత్రేవ తత్రస్థ ఏవ చింతయామి అహం పుల్లెల శ్రీరామచంద్ర మహోదయ తాను జ్ఞానందితుల భవంత సర్వే పద్మశ్రీ బిరుదా విశ్వవిద్యాలయ ఆసీత్ సహ మహోదయ ముండగ్రహారం ఇత్యవిత పూర్వం ఉక్తవాన్ ఇది మమ మే మతి భవతు నామ రసగంగాధర కావ్యం అలంకార శాస్త్రం రచితవాన్ జగన్నాథ పండితరాయ జగన్నాథ నామ జగన్నాథ కేవలం పుల్లల శ్రీరామచంద్రుడు మహోదయ ఇందుపల్లి గ్రామే సంజాత జనం సంజాత ఇందుపల్లి పార్శ్వత షట్ కిలోమీటర్ వక్తవ్యం సమీపస్థం 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 అతః ते उक्तवन्तः एकवारं पुल्लेल श्रीनिवासन महोदयाः अस्माकं संस्कृतकलाशालाम् आगतवन्तः वेदान्तवर्तिनी कलाशालां यथा एकसहस्र नवशत सप्तषष्टितमे वर्षे एकसहस्र नवशत सप्तषष्टितमे वर्षे 1967 अस्मिन् सन्दर्भे तत्र अस्माकं कलाशालायां कलाशालाम् आगत्य अत्र उपन्याससमये ते उक्तवन्तः मुङ्गुण्डग्रहार समीपम् इति किमपि भवतु अस्तु नाम तत्र विवादः मास्तु जगन्नाथपण्डितः आन्ध्रदेशीयः विद्याम् अधीत्य सर्वां विद्याम् अधीत्य देहलीनगरं गतवान् देहली इदानीं वयं दिल्ली व्यवहरामः भारतराजधानी तत्र गतवान् तत्र गत्वा राजास्थाने ప్రవేశార్థం ప్రయత్నం కృతవాన్ రాజస్థాన ప్రవేశార్థం తత్ర దేహలీ అస్మాకం భాషా నాస్తి అస్మాకం మతమపి తత్ర నాస్తి అతః తత్రస్థ తేషాం కృతే మహా జగన్నాథ పండితరాయస్య మహారాజ సమీప మహారాజ సమీపం నేతుం నోకోపి తత్ర నకోపి తత్ర అంగీకృతవాన్ చింతయా సహ తథా భ్రమణం కుర్వన్ గంగాయాః పార్వి తత్ గంగాయా సమీపే తత్ర ఉపవిష్టవాన్ ఏకస్మిన్ దినే తస్మిన్ సమయే తత్రస్థ జనాః తేషాం భాషాయాం నామ ఉర్దూ భాషాయాం కోలాహలం ఘర్షణాదికం కుర్వంతి స్మ తత్ర ఏషః పశ్యంతి తదేవ ఉపవిష్టవాన్ శృణోతి పశ్యతి తత్ర తయోః కోలాహలః భయంకర సంజాతః తౌ ద్వావపి మహారాజ సమీపం నీతవంతౌ కోలాహలస్య నిర్ణయార్థం కోల తత్ర దోష నిర్ణయార్థం తస్య దోషః ఇతి నిర్ణయార్థం తౌ ద్వౌ తత్ర మహారాజ సమీపే మహారాజః కః తస్మిన్ సమయే షాజహాన్ మహోదయః షాజహాన్ మహోదయః షాజహాన్ మహోదయ తత్ర రాజ్యం పాలయతి స్మ తస్మిన్ సందర్భే తత్ర మహాసహ మహారాజః ఉక్తవాన్ భవంతౌ ద్వౌ తత్ర కోలాహలం కృతవంతౌ తత్ర కోపి సాక్షి అస్తి వా ఇతి వదంతి ఉక్తవాన్ ఆసీత్ एकः आसीत् सः द्रविडदेशीयः बम्मन् महोदयः अस्ति इति समानयतु महाराजः समीपं साक्षात् प्रवेशितवन्तः तस्मिन् समये महाराजः तं पृष्टवान् किं भवता नाम किं कुतः आगतवान् अहं तु भवान् आन्ध्रदेशीयः किमपि उक्तवान् भवान् श्रुतवान् वा त्वयोः स्वां कोलाहलम् श्रुतवान् तत्र कः दोषं कृतवान् प्रारम्भे किम् उक्तवान् इति अहं भवतां भाषां न जानामि तथापि यत् एत एतौ द्वौ किं उक्तवन्तौ तद् वक्तुं समर्थोऽस्मि इति यथा कथम् उक्तवान् तदा सः किम् उक्तवान् एषः किम् उक्तवान् सः किम् उक्तवान् एषः सर्वं प्रारम्भतः आशान्तम् उक्तवान् तदा महाराजः तान् पृष्टवान् तेषां महाराजस्य आज्ञया तौ उक्तवन्तौ सत्यमेव इत्थमेव अङ्गीकृतवन्तौ
तदा तयोपि न्यायादिकं कृतं दोषपरिहारं कृत्वा तान् प्रेषयितवान्। तदा पृष्टवान् भवान् कथा आगतवान्, कथं ज्ञातवान् भवतां भाषा विनाशं न तत् सरस्वत्या प्रसादेन इति उक्तवान्। तस्य एकसंस्थाग्राहित्वम् अन्यभाषापाण्डित्यग्रहणम् इत्यादिकं कृत्वा स्वकीय राज्ये तं पण्डितरूपेण स्थापितवान्। तदनन्तरं किं जातं, तत्रैव सः विद्यते स्म, सः रसगङ्गाधरं नाम काव्यं लिखितवान्, अलङ्कारशास्त्रं गङ्गालहरी भोगिनीदण्डकम् किमपि नाम भोगिनीदण्डकं नाम अन्यापि एकं दण्डकमस्ति, तथा लिखितवान्। तस्मिन् समये महाराजस्य पुत्री वा महाराजस्य कापि आसीत् लवङ्गी इति, लवङ्गी तस्य नाम। एकस्मिन् सन्दर्भे महाराजः एनं पृष्टवान्, किम् आवश्यकं भवतां कृते, पृच्छतु, अहं वरं दातुम् इच्छामि इति। तदा वदति स्म इदम्, इयं सुस्तनीमस्तकन्यस्तहस्त ृगङ्गी मृगङ्गी करोतु, साक्षात् उक्तवान्। तदा आनन्दं कृ आनन्देन महाराजः तां दत्तवान्, तया सा एनं परिणीतवती। तदा इतो द्वौ तत्र संसारं यापयन्तौ। तस्मिन् सन्दर्भे यज्ञाः संसर्गेण भवान् भारतीयमतात् भवान् बहिष्कृतः इति पण्डिताः तिरस्कृतवन्तः, निराकृतवन्तः। तस्मिन् सन्दर्भे प्रधानतया द्रविडदेशे विद्यमान अस्माकं महापण्डितः अप्पय्यदीक्षितः चित्रमीमांसायाः रचयिता संस्कृत मनोरमा काव्यस्य व्याख्यानं कृतवान्। सः मनोरमा इति व्याकरणग्रन्थं रचितवान्, मनोरमा इति षोडमनोरमा इति अप्पय्यदीक्षितः। ఆయన ఇన్ని బాగా వ్యతిరేకించాడు అప్పయ్యదీక్షితుడు, వ్యతిరేకించిన వాళ్ళలో ఆయన, దానితో ఆయన చాలా కోపం వచ్చి ఆయన అప్పయ్యదీక్షితుడు వారిని బాగా హెచ్చరించేవాడు. లంబకర్ణ ద్రవిడ శిశుహు అని చెప్పి ప్రసంగంలో మనకు వస్తుంది, ఎదుక్తం లంబకర్ణేన అంటాడు ఒక చోట. ఆయన కీవులు బాగా వెడల్పుగా ఉంటాయట, పొడుగ్గా వేళ్లాడుతుంటాయట. అందుకంటే ఎవడో అన్నట్టుగా కశ్చితేనా అని, అలాగే ద్రవిడ శిశునా అని కొంచెం ఆయన వ్యంగ్యంగా విక్రించి, అలాగే ఆయన రాసినటువంటి మనోరమకి దానికి మళ్ళీ వ్యాఖ్య రచించాడు ఈయన. అంటే పూర్వకాలం వాళ్ళు మనకి గోదాడప్పరగా చెప్తారు కదా, ఏంటది పూలు స్పర్ధను విద్యలందే వైరములు వాణిజ్యం అందే అని చెప్పినట్టుగా, దానికి అనువాదం కూడాను పండియ విద్యాం వైరభావ పాఠ్య విషయ స్పర్ధ గర్ధ కలహాదయో మాస్యు ఖడ్గ వైరం జ్జతామని దానికి అనువాదం రాశాను. అలాగా విద్య విషయంలో మనం స్పర్ధం ఉండడం అవసరం కనుక, పూర్వం ఇప్పుడేంటే పొట్టాడు వస్తే వాడిని సాగుబట్టి వీడిని సాగుబట్టి వాడి ఇల్లు వచ్చి ఎత్తుకుపోయి చాస్తుంటారు. పూర్వకాలం వాళ్ళు మహాకవులు కదా, వాడి మీద కోపం వచ్చిందంటే ఏం చేసేవాళ్ళు, వాడిని కొట్టేవాళ్ళు కదట, వాడు రాసిన పుస్తకం తీసుకుని అందులో ఎంత పనులు అవన్నీ బయటపెట్టేవాళ్ళు పట్టుకొచ్చి, అది వాళ్ళు చేసిన పని. అలాగే మనోరమ పుస్తకం పట్టుకొచ్చింది, దానికి వ్యాఖ్య రాసి ఆ వ్యాఖ్య కూడా ఒక అందమైన పేరు పెట్టి కుశమర్దిని వ్యాఖ్య అని పేరు పెట్టి, నీ మనోరమ అని కుశమర్దిని వ్యాఖ్య రాశానని చెప్పి ఆయన వికరిస్తూ ఉండేవాడు. అంత మహాపండితుడు రా జగన్నాథ పండితరాయలు. అంటే ఎందుకు చెప్పానంటే, అప్పయ్య దేశుడు లాంటి వాడి మహాకవిని నిలబెట్టేసిన మహాపండితుడు కాబట్టి అటువంటి మహానుభావుడు జగన్నాథ పండితుడు. ఆస్థానంలో పండితరాయ అనే బిరుదు పొందాడు ఆయన. పండితరాయ అనే బిరుదు పొంది వీళ్ళ యొక్క దౌష్యాన్ని సహించలేక ఆ యవనని తీసుకుని గంగానది యొక్క ఒడ్డును కూర్చుని, పెద్ద బోళ్ళు మెట్లుంటే అక్కడ కూర్చుని గంగానదిని ప్రార్థిస్తాడు. అమ్మ గంగానది, మీ జ్ఞానాలు తప్పు లేకపోతే నువ్వు మన ఐక్యం చేసుకోమంటే నేను ఒక శ్లోకం చెబుతుంటే ఒక శ్లోకం ఒక మెట్టు పైకెక్కొచ్చి ఈ ఇద్దరిని కూడా ఆ గంగామాత లీనం చేసుకుంది. అప్పటికి మన వాళ్ళకి జ్ఞానం జ్ఞానోదయమైంది, అయ్యో మహాపండితం గొప్పవాడు రా అని చెప్పి. అంతా పోయిన తర్వాత మనం విచారిస్తుంటాం మనం. అందుకని చెప్తాడు, విప్రాహ పశ్చిమ బుద్ధయ అంటాడు. విప్రాహ బ్రాహ్మణుడు, పశ్చిమ బుద్ధయ అంటే పశ్చిమ అంటే వెనుక బుద్ధి గలవాడు అంట. పని అయిపోయిన తర్వాత బుద్ధి వస్తుంది వాడికి, మాట్లాడు అయిపోయి చేస్తే బాగుండేది అనుకుంటాడట. ఇక్కడ విప్రశబ్దం అర్థం ఏంటంటే పండితార్థం తీసుకోవాలి. ఇప్పుడు కేవలం బ్రాహ్మణం కాకుండా విప్రత్వం అంటే పాండిత్యార్థంలో తీసుకోవాలి మనము, అదే అనమాట అక్కడ. కనుక ఈ విధంగా తీసుకున్నప్పుడు ఆ రసగంగాసనం రచించాడు ఆయన. ఈ రసగంగాసనం గురించి కూడా మీకు రెండు మాటలు చెప్పుకుంటే మనకి ఈ పూటకి కొంచెం ఆనందంగా కలుగుతుంది. ఆయన మాటల్లో చెప్పుకుందాం. రసగంగాధర నామ సందర్భోయం చిరంజయతు కించ కులాని కవీనా నిసర్గ సంయంచి రంజయతు. చిరంజయతు పదాన్ని విడదీసి పారేశాడు. నిసర్గ సంయంచి
రంజయతో అన్నాడు. ఇది రసంగాధనం అనేటువంటిది కవికులాన్ని మొత్తం ఆనందింపజేయాలి అన్నాడు. అంటూ నిమగ్నేన క్లేశైర్మరణ జలధేరంతరుదరం మయోన్నీతో లోకే లలిత రసగంగాధరమణి రసగంగాధరమణి హరత్వంత్వర్ధ్వాంతం హృదయ మధురూఢో గుణవతాం అలంకారాన్ సర్వాన్ అభిగలిత గర్వాన్ రచయతు. నిమగ్నేన క్లేశై, ఎంతో కష్టపడి నేను ఈ లోపలి సముద్రం లోపలికి దిగి ఈ లలిత రసగంగాధరం అనే మణి బయకొట్టుకొచ్చానయ్యా. ఇది ఇది మిగతా వాళ్ళ యొక్క గర్వాలన్నింటినీ కూడాను అభిగలిత గర్వాన్ తీసిపారాయాలి, మిగలైంది చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఎవరు కూడా దీనికి ఇంకా గొప్ప వాళ్ళు, ఇంతకన్నా గొప్ప కావ్యం లేదు అని. పరిష్కుర్వన్ సహృదయ దూర్యణాకతిపై తథాపి క్లేశో మే కథమపి కథార్థో నవిత తిమీంద్ర సంక్షోభం భజతదు పయోధే పునరిమే హిమేతేనాయాసో మందరగిరే. సముద్రంలో మందరపర్వతం ఉంది, తిమింగళాలు ఉన్నాయి, కానీ తిమింగళాలు ఉన్నది మాత్రం చేత మందరపర్వతం యొక్క ప్రయత్నం వృధా అయిపోయిందా? లేదు కదా, అలాంటిది నా కావ్యము అని చెప్పాడు. అంత ఆత్మవిశ్వాసంతో చెప్పాడు ఆయన. తర్వాత ఇంకోటి మాట చెప్పుకుని ఆపేద్దాం ఇక్కడతోను. నిర్మాయ నూతన ఉదాహరణానురూపం కావ్యం మయాత్రహితం నపరస్య కించిత్. నేను నా కావ్యంలోకి ఉదాహరణలన్నీ కూడా నేను వేరే కావ్యాలను తీసుకోను, తప్పుకి తీసుకోను, మంచికి తీసుకోను. ఇప్పటిదాకా సంస్కృత క్షేత్రంలో మనకు అలవాటు ఏంటంటే ఎవరేం కావ్యం రాసినప్పటికీ ఉదాహరణ కావాలని కానీ ఫలానా వాడి పుస్తకంలో ఉందని చెప్తుండేవాళ్ళు. కానీ ఆ చెయ్యని వాళ్ళు ఇద్దరే ఇద్దరు మనకి ఇప్పుడు ఎవరయ్యా అంటే, ఒకటి ప్రతాపరుద్రుడు, రెండోవాడు జగన్నాథుడు పండితరాయలు. జగన్నాథుడు ఆ మాట చెప్పి చేశాడు, ప్రతాపరుద్రుడు చెప్పకుండా చేశాడు. ప్రతాపరుద్రుడు నేను చెప్తాను, నేను చేస్తా అని చెప్పనలేదు ఆయన, చెప్పకుండానే ఆయన కావ్యాలన్నిటికీ ప్రతాపరుద్రుడిని ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు. మంచికి వాడిని చెప్పాడు, చెడుకి వాడిని చెప్పాడు. చెడుకు చెప్పినప్పుడు ఆయన దగ్గర ఉండేవాళ్ళు అన్నాడు, మంచిగా అన్నప్పుడు ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అదే గొప్పతనం, చాలా గొప్పతనం అది. చెడుకు లక్షణానికి ఉదాహరణ ఇదే, మంచి లక్షణానికి ఉదాహరణ అని చెప్పాడు ఆయన. ఈయన కూడాను ఇంకెవరివి తీసుకోను, నావి మాత్రమే నేను చెప్పుకుంటాను, సొంతంగా రాస్తానని చెప్పి దానికి చక్కని ఉదాహరణ. కస్తూరి మంచి సువాసన కలిగించి వెదలేటువంటి కస్తూరి మృగము వేరే మల్లెపూల కోసం వెళ్ళదు కదా, మల్లెపూల వాసన కోసం వెళ్ళదు కదా, ఎందుకు వెళుతుందా, వెళదు కదా, వెళుతుందా అని చెప్పని, కాబట్టి అలా వెళ్ళదు అని చెప్పి చెప్తూ నేను తీస్తానని చెప్పన్నాడు. ఆ విధంగానే ఆయన రచించాడు కావ్యం అంతా కూడాను. ఆ శాస్త్రం అంతా అలంకార శాస్త్రం చాలా అద్భుతంగా రచించాడు. ప్రతిదానికి నిష్కర్షగా సూత్రం లాగాను, సూత్రం అంటే దానికి ఏం చెప్పారండి అన్న అంతపుష్టం గారు చెప్పండి సూత్రం. దానికి అల్పాక్షరం అల్పాక్షరమసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభం అనవజ్యంచ సూత్రం సూత్రవిదో విదుహు. మూడో పాదం మర్చిపోయాను, అస్తోకం అనవజ్యంచ, మూడో పాదం మర్చిపోయాను. మొదటి రెండు ఉన్నాయి, తర్వాత పాదం దొరికింది, కానీ మూడో పాదం మర్చిపోయా. అస్తోకం అనవజ్యంచ బాగుంది, అస్తోకము అనవజ్యము సరే బాగుంది. అటువంటి లేదు, విశేషించి చెప్పడం లేదు, అదే అదే అటువంటిది సూత్రం. ఆ విధంగా అయింది కూడా ఉంటుంది. తర్వాత తర్క సంగ్రహం బాగా చదువు, న్యాయశాస్త్రం మీద మంచి పట్టు ఉన్నది, వ్యాకరణం మీద మంచి పట్టు ఉన్నది, కాబట్టి ఈయన చెప్పట్లో అవచ్ఛేదకములు అవచ్ఛిన్నములు ఇవన్నీ వస్తుంటాయి. తర్క సంగ్రహంలో కొంచెం ఆయన దగ్గర చెప్పుకున్నా కాబట్టి పదం చెప్పుకుంటే సరిపోతుంది. ఆ అవచ్ఛేదకం అంటే ఏమిటంటే గుర్తు మళ్ళీ చెప్పడం కష్టం అవుతుంది నాకు, నాకు వాటిలో ఏం జ్ఞానం లేదు, నేను అజ్ఞాని నా విషయంలో. కనుక ఆ విధంగా చెప్పుకొచ్చున్నా, కనుక ఆ విధంగా చెబుతూ ఈయన చెప్పేదంతా కూడా చాలా స్పష్టంగా మనకి చెప్తాం కదా. వ్యాప్తి అంటే అటు అవ్యాప్తి కాకూడదు, అతి వ్యాప్తి కాకూడదు, వ్యాప్తి అలా చెప్పినటువంటి లక్షణాలు. ఈయన లక్షణాలన్నీ కూడాను ఏ లక్షణం చెప్పినప్పటికీ కూడా అలానే దానికి లక్షణము కావ్యము అంటే లక్షణం చెప్పాడు. అది ఎంత సరిపోతుందంటే ఇంకా ఎవరు ఆ విధంగా చెప్పలేరు. అటువంటి ఒక అద్భుతమైన అంశం మనకి చెప్పింది దొరికింది ఈ రోజున, దాన్ని మనకి అందించారు. మనం ప్రయత్నం చేద్దాము దాని గురించి. మీరు రేపటి నుంచి ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో చెప్పుకుందాం. అయింది మూడు నాలుగు అవుతుంది కాబట్టి మన టైం కూడా పూర్తయిపోయింది. దీని మీద మీరు సార్ధ దశవాదన పర్యంతం శాశ్వతం, సపాద దశవాదన పర్యంతం స్థిరం, తదనంతరం ఇది సత్యం పంచదశ నిమేష అధికం భవతి. నువ్వు చేతున్నా నామ పంచచత్వారింశత్ నిమేషాః అస్మాకం కక్ష్యాయా సమయః. అస్తు శ్వః ప్రభు.
प्रारंभ अभवत् श्वः द्वितीय दिवसः भवति परश्वः तृतीय दिवसः भवति विनायक चतुर्थी दिनेपि चेद्र दिनेपि पाठं पठिष्यामः इत्थमेव इदानीं मनं मनं मातं चेप्पुकुंटा चेप्पनि मनं पूर्ति चेसुकुंदां इक्कडितो अंते अंडि इक्कडिकि रापेस्तुन्ना